పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ శ్రీసభ చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 5వ శతాబ్దపు చరిత్ర గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. 5వ శతాబ్దం తూర్పు దేశాల అనగా గ్రీకు మాట్లాడే దేశాల చక్రవర్తికి, పశ్చిమ దేశాల అనగా లాటిన్ మాట్లాడే దేశాల చక్రవర్తికి మధ్య రాజకీయ విభేదాలతో ప్రారంభమవుతుంది. వారి చరిత్రలను వేరువేరు కథలుగా మనం చెప్పుకోవచ్చు. క్రీస్తు శకం 410లో విషిగోతు తెగలు అలారిక్ అనే వారి నాయకత్వంలో రోమ్ నగరాన్ని కొల్లగొట్టినప్పుడు లాటిన్ మాట్లాడే పశ్చిమ దేశాలు వణికిపోయాయి. క్రీస్తు శకం 476లో వివిధ తెగలు పశ్చిమ సామ్రాజ్యంలోని పలు ప్రాంతాలను జయించాయి. రోమ్ సామ్రాజ్యాధికారం కోల్పోయిన ధర్మిల పోపు గారు పీఠాధిపతులు దైవ ప్రజలను భౌతికంగాను ఆధ్యాత్మిక పరంగానూ పరిరక్షించడం ప్రారంభించారు. వీరిలో మొదటి సింహనాథ పోపు గారు మిగులు ధైర్యస్తులని చెప్పవచ్చు. ఈయన హోన్ తెగ నాయకుడైన అత్తిల్లాను రోమ్ ముట్టడించకుండా అడ్డుకున్నాడు. వాండల్ తెగ నాయకుడు జెనరిక్ను రోమును నాశనం చేయకుండా కావాలంటే ధనధాన్యాలను దోచుకోమన్నాడు. శుభవార్త ఏమిటంటే 6-7 శతాబ్దాలలో కథోలికులు ఈ ఆర్యజాతికి చెందిన తెగల వారిని కథోలిక క్రైస్తవులుగా మార్చగలిగారు. శ్రీసభ ఇలా మనోమార్పిడి ద్వారా విజయం సాధించిన వారిపై తిరిగి విజయం సాధిస్తుంది. డొనాటిస్టు విపరీత ధోరణికి అడ్డుకట్ట వేసిన తర్వాత 412లో శ్రీసభ ఎదుర్కొన్న అతి గొప్ప సవాలు పెలేజేనియం. పెలేజియస్ అనే ఆయన ఒక బ్రిటిష్ సన్యాసి. జన్మపాపం వలన మానవజాతి దైవిక స్వభావాన్ని కోల్పోయింది అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్మాడు. అంతేగాక మనకు పాపాన్ని తొలగించుకోవడానికి దేవుని వరప్రసాదాలు అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా మంచి జీవితం జీవిస్తే చాలు అని ఆయన వాదించారు. మోక్షం అనేది మానవ ప్రయత్నం వల్ల సిద్ధిస్తుంది, దానికి దేవుని దయ అవసరం లేదని చెప్పినప్పుడు ఆయన బోధలో ఉన్న లోపాన్ని పాశ్చాత్య శ్రీసభ గుర్తించింది. కొందరు దేవశాస్త్ర పండితులు పునీత అగస్టిన్ గారు పెలేజియన్ను ఖండించడానికి మానవ ప్రయత్నాలకు అతి తక్కువ ప్రాముఖ్యతనిచ్చారని భావించారు. ఓరింగ్లో జరిగిన 2వ మహాసభ 529లో పునీత అగస్టిన్ గారు వాదనను కొంచెం మార్చి మానవులు ఏదైనా మంచి చేయడానికి దేవుని వరప్రసాదాలు అవసరమని, అలాగే దైవానుగ్రహాలను పొందడానికి మానవ ప్రయత్నం కూడా అవసరమని బోధించింది. తూర్పు సామ్రాజ్యంలో రాజకీయ పరిస్థితి నిలకడగా ఉండడం వలన ఇక్కడ పీఠాధిపతులు, దైవశాస్త్ర పండితులు దైవశాస్త్రంపైన దృష్టి నిలిపారు. మొదటగా కాన్స్టాంటినోపుల్ పీఠాధిపతి నెస్టోరియస్ గారు మరియమ్మను దేవుని భరించిన వ్యక్తి థియోకోటోస్గా పిలవడాన్ని ఖండించాడు. అంతియోకులోని ఒక సాంప్రదాయం మానవులకు దైవానికి మధ్య చాలా స్పష్టమైన తేడాలు ఉండాలని భావించేది. సెస్టోరియస్ ఆ సంప్రదాయానికి చెందినవాడు. మరియమ్మను దేవుని తల్లి అని పిలవడం ద్వారా మానవునికి దేవునికి మధ్య సంబంధాలు కలగా పులగమయ్యే ప్రమాదం ఉంది, ఎందుకంటే మరియమ్మ దేవుణ్ణి ఉనికిలోకి తీసుకురాలేదు కదా. అదే సమయంలో అలెగ్జాండ్రియా సంప్రదాయానికి చెందిన అలెగ్జాండ్రియా పీఠాధిపతి శ్రీ సిరిల్ మరియమ్మను దేవుని తల్లిగా గుర్తించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవన్నాడు. క్రీస్తు భగవానులో మానవ దైవ స్వభావాల పరిపూర్ణత ఐక్యత సిద్ధించింది కాబట్టి మరియమ్మను దేవుని తల్లి అనడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఈ అంశం 431వ సంవత్సరంలో ఎఫెసస్ మహాసభ ద్వారా పరిష్కరించబడింది. నెస్టోరియస్ వాదన సరికాదని, ఎంతో కాలం నుంచి మరియమ్మను దేవుని తల్లిగా భావించి ప్రార్థన చేయడం సరి అయినదని కథోలిక పీఠాధిపతులు తీర్మానించారు. దేవుని తల్లి అంటే క్రీస్తు భగవానుల్లోని మానవ స్వభావానికి మరియమ్మ తల్లి అని భావం. ఆయనలో ఉన్న దైవత్వానికి ఆమె తల్లి కాదు, మరియమ్మ యేసుక్రీస్తు అనే వ్యక్తికి తల్లి. ఈ యేసుక్రీస్తు పరిపూర్ణ దేవుడు, అలాగే పరిపూర్ణమైన మానవ స్వభావం కలవాడు. క్రీస్తులో ఉన్న ఈ రెండు స్వభావాల గురించి వాదనలు ఈ శతాబ్దపు మధ్యలో మరొక వాదానికి దారితీశాయి. కాన్స్టాంటినోపుల్ ప్రధాన పీఠాధిపతికి, అలెగ్జాండ్రియా ప్రధాన పీఠాధిపతికి మధ్యనున్న రాజకీయ వైరాన్ని తెలుసుకోకుండా యేసుక్రీస్తు వ్యక్తిగా ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నాడా, లేక దైవ స్వభావం మానవ స్వభావం అనే రెండు విభిన్న స్వభావాలు కలిగి ఉన్నాడా అనే వివాదానికి దైవశాస్త్ర పండితులు తెరతీశారు. ఖాల్సిడాన్ మహాసభ 451వ సంవత్సరంలో అంతియోకు, అలెగ్జాండ్రియా సంప్రదాయాలకు మధ్య సయోధ్య కుదురుస్తూ క్రీస్తును గురించిన విశ్వాసాలను ప్రతిపాదించారు. ఈ మహాసభ క్రీస్తు గురించిన రెండు స్వభావాలతో ఉన్నాడని, అయితే ఈ రెండు స్వభావాలు తమలో తాము మార్పు చెందడం కానీ వాటి మధ్య విభేదాలు కానీ లేవని, దేవుని అవతారంగా రూపుదాల్చిన యేసుక్రీస్తులో ఈ రెండు స్వభావాలు కలిసి సంపూర్ణ వ్యక్తిగా ఉన్నాయని తీర్మానించింది. ఈ తీర్మానం వెనుక మొదటి సింహనాథ పోపు గారు రాసిన లేఖ ప్రధాన పాత్రను పోషించింది.
వివాదాలను ముందుగానే ఊహించి ఆయన ఈ లేఖ రాశారు. యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని గురించి ఈ మహాసభలో తీర్మానించిన అవగాహన ఈనాటికి అలాగే ఉంది. అయితే దురదృష్టవశాత్తు నికేయా మహాసభ 325 సంవత్సరంలో జరిగినట్లే కాల్సిడాన్ మహాసభ తీర్మానాలను కూడా తూర్పు దేశాల క్రైస్తవులు కొందరు అంగీకరించలేదు. యేసుక్రీస్తులో దైవ స్వభావం ఒకటి మాత్రమే ఉందని వీరి భావన. వీళ్ళు తమను తాము మోనోఫిజైట్స్, మోనో అనగా ఒకే, ఫిజిక్ అనగా స్వభావం అని చెప్పుకుంటూ ప్రత్యేక సంఘాలను స్థాపించుకున్నారు. ఈ సంఘాలు ఇప్పటికీ ఉన్నాయి. 5-6 శతాబ్దాలలోనే తూర్పు దేశపు దైవశాస్త్ర పండితుల్లో చాలామంది ఈ వాదననే సమర్థించారు. వీరిని రాజకీయంగా అణిచివేయడం కానీ వాదనలతో ఒప్పించడం కానీ కుదరలేదు. తూర్పు సామ్రాజ్యం 5-6 శతాబ్దాల్లో దైవశాస్త్ర పాండిత్యంలో గణనీయ అభివృద్ధిని సాధించింది. దీనినే బైజాంటైన్ థియాలజీ అంటారు. ఈ థియాలజీ అరిస్టాటిల్ తర్కశాస్త్రంతో సహా గ్రీకు తత్వశాస్త్రాన్ని తనలో భాగంగా చేసుకుని అభివృద్ధి చెందింది. ఈ బైజాంటైన్ దైవశాస్త్రం బైబిల్ గ్రంథాల నుంచే కాక అలెగ్జాండ్రియా వాసి సిరిల్ వరకు గల గ్రీకు ఫాదర్స్ను అధికారిక బోధనలుగా ఉటంకించింది. ఈ తూర్పు సామ్రాజ్యంలో గురువులకు సాధారణ ప్రజలకు మధ్య కానీ శ్రీసభకు ప్రభుత్వానికి మధ్య కానీ ఎటువంటి విభేదాలు లేవు. జస్టినియస్ లాంటి చక్రవర్తులు తాము కూడా దైవశాస్త్ర పండితులమని శ్రీసభను సరియైన మార్గంలో నడపడానికి తమ బాధ్యతని భావించి పీఠాధిపతులను నియమించడం, బహిష్కరించడం వంటివి కూడా చేశారు. ముస్లింల ఆక్రమణ కాలం వరకు శ్రీసభకు ప్రభుత్వానికి మధ్య తూర్పు సామ్రాజ్యంలో సన్నిహిత స్వభావాలు ఉండేవి. తూర్పు సామ్రాజ్య అనగా బైజాంటైన్ క్రైస్తవులు అర్థవంతమైన చిహ్నాలతో కూడిన ఆరాధనా విధానాన్ని అనుసరిస్తారు. విశ్వాసంలో పవిత్రతకు, దైవత్వానికి వారు ప్రాముఖ్యతనిస్తారు. వారి ఆరాధనా విధానాలను కూడా రూపొందించుకున్నారు. మరియమ్మను, ఇతర పునీతులను గౌరవించడం కూడా వారి విశ్వాసంలో భాగమే. అయితే 6వ శతాబ్దంలో పాత యుగానికి స్వస్తి పలికి కొత్త యుగానికి నాంది పలికింది. అయితే ఏ విధంగా పాత యుగానికి స్వస్తి చెప్పడం జరిగింది అనే దాని గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.